అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున జరుపుకోవడం చాలా సంతోషకరమని ఎంపీపీ ప్రతిమరెడ్డి అన్నారు. స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతల పూజలు అందుకుంటారు. ఆ దేశం, ఆ రాష్ట్రం, ఆ పట్టణాలు సుఖశాంతులతో ధనధాన్యాలతో వర్ధిల్లుతారని ఎంపీపీ ప్రతిమరెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు స్థానిక డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సురేష్రావు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎంపీపీ ప్రతిమరెడ్డి హాజరయ్యారు. స్టూడెంట్స్ అందరికీ నా శుభాభినందనలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రవపడుతున్న ఈరోజు, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పుట్టుక గురించి చెప్పుకోవాలంటే 1908 సార్ చెప్పినట్టు 1908 సంవత్సరం 15,000 మంది మహిళలు న్యూయార్క్ సిటీలో మెరుగైన జీతం, ఓటు హక్కు, పని గంటల తగ్గించాలనే ఉద్దేశంతో వాళ్ళు భారీ ప్రదర్శన చేసినారనమాట. ఆ భారీ ప్రదర్శన చేసిన తర్వాత మన అమెరికా గవర్నమెంట్ 1909 సంవత్సరం సోషలిస్ట్ పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. 1975 సంవత్సరం ఐక్యరాజ్య సమితి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీ జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ విధంగా మనం సుమారు 100 సంవత్సరములు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. అంటే ఎత్ర నారేస్తు పూజంటే రమంతే తత్ర దేవత, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతల పూజలు అందుకుంటారు అని అర్థం. అంటే స్త్రీలకి దేవతలతో సమానంగా గౌరవం ఇస్తున్నారంటే మన భారతదేశం ఎంత గొప్పదో మనం గుర్తించాలి. అదేవిధంగా ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో ఉన్న నదుల పేర్లు చూస్తే సరస్వతి, గంగా, యమున, కావేరి అన్ని ఆడవాళ్ళ పేర్లే ఉన్నాయి. అంటే ప్రాచీన కాలం నుంచి మన భారతదేశంలో స్త్రీలని అంత గౌరవిస్తున్నారన్నమాట. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో మహిళలు సామాజిక వర్గంలో కానీ రాజకీయ వర్గంలో కానీ అందరూ వాళ్ళ వాళ్ళ ఉద్యోగంలో అందరూ ముందంజలో ఉండాలని తెలుపుతున్నారు. మన మొట్టమొదటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కానీ, అంతరిక్షంలో ప్రవేశించిన మొట్టమొదటి కల్పనా చావ్లా కానీ, అదేవిధంగా పోలీస్ విభాగంలో కిరణ్ బేడి కానీ, ఈరోజు సానియా మిర్జా కానీ, ప్లస్ పివి సింధు కానీ పోటీల్లో కానీ, అందరూ మహిళలు ఇంత అభివృద్ధి సాధిస్తున్నారంటే మహిళలు ఎంత ఉన్నత స్థానానికి చేరున్నారో తెలుపుతున్నారన్నమాట. అదేవిధంగా ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబానికి కానీ దేశానికి కానీ అంతా విద్యావంతులుగా ఉండగలుగుతారు. అందుకని మహిళలందరూ, ఈ పిల్లలందరూ బాగా చదువుకోవాలని, పైకి రావాలని కోరుకుంటూ అందరూ ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న తీసుకుంటే మహిళా పక్షపాతి. ఎందుకంటే మన పార్లమెంట్లో 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించినా ఇంతవరకు తాను ఆమోదించకపోయినా, కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న ఈ రోజు 50% మహిళల్ని 50% రిజర్వేషన్ కల్పించి మహిళల్ని మంత్రి స్థానంలో కానీ, ఈ స్థానిక సంస్థల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో 50% రిజర్వేషన్ కల్పించున్నారు. ఈ రోజు ఎంపీపీలైనా, జడ్పీటీసీలైనా, మంత్రులైనా, ప్రతి ఒక్కరు సర్పంచులైనా, ఎంపీటీసీలైనా, ప్రతి ఒక్కరు ఈ స్థానంలో మహిళలు ఉన్నారంటే అది జగనన్న కృషి. అదేవిధంగా అమ్మ ఒడిగా జరిగింది. ఓకే, మరి ఏంటి, ఎందుకు ఈ మహిళా దినోత్సవం లక్ష్యం ఏంటంటే అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మహిళల యొక్క మానసిక, సామాజిక, ఆరోగ్య శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గట్టిగా చప్పట్లు, ఓకే, గట్టిగా చప్పట్లు, వెరీ గుడ్, ఇవ్వండి ప్రజెంటేషన్. రెడీ.